మినిట్ కూడా లేని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మీరు చేయడానికి లెస్ దాన్ 30 సెకండ్స్ పడుతుంది. ఇది మన కొత్త పద్ధతి. మన నెంబర్స్ ఇంకా ఫ్రాక్షన్స్ తెక్కకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందంటే మనం మూర్ఖంగా చేసుకుంటూ పోకూడదు. మనం ఎక్కడో ఒక దగ్గర ముందు తప్పు చేసామో అని క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదేమైనా అకాడమిక్ ఎగ్జామ్ కాదు, మళ్ళీ చేసుకుంటూ పోతే ఈ ఒక 4 స్టెప్లకు 4 మార్కులు వేస్తాడని చెప్పుకోవడం. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దీనికి మాత్రమే మార్క్స్ ఉంటాయి, దీని అంతటికి మార్క్స్ ఉండవు. రైట్ ఫ్రెండ్స్, తెలుగు టెక్ హబ్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం, గుడ్ మార్నింగ్ టు ఆల్. అర్థమెటిక్ అండ్ యాప్టిట్యూడ్లో భాగంగా మనం ఈరోజు స్టార్ట్ చేయబోయే టాపిక్ పేరు పర్సంటేజెస్, అంటే శాతాలు. ఈ పర్సంటేజెస్ టాపిక్ అనేది ఓవరాల్ అర్థమెటిక్ మొత్తానికి కూడా చాలా ప్రాముఖ్యమైన టాపిక్. ఎందుకు అంటే మిగతా ఏ టాపిక్ని చూసుకున్నా సరే, ఒక టైం అండ్ డిస్టెన్స్ కావచ్చు, టైం అండ్ వర్క్ కావచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ కావచ్చు, ఇంట్రెస్ట్స్ కావచ్చు, ఎనీ టాపిక్, మీరు ఏ టాపిక్ తీసుకున్నా సరే పర్సంటేజ్ అనేవి అందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. 30-40% లేదా 50% వరకు పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. సో ఈ పర్సంటేజ్ టాపిక్ అని కనుక మనం క్లియర్గా నేర్చుకోగలిగితే మిగతా టాపిక్లన్నీ కూడా మనకి ఈజీ అవుతాయి. సో మనం ఈ పర్సంటేజ్ టాపిక్ మీద చాలా కాన్సన్ట్రేషన్ చేద్దాం. అందుకే మొదట ఈ టాపిక్ స్టార్ట్ చేయడం అయింది. నేరుగా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అయితే పర్సంటేజ్ అంటే ఏంటి, అసలు శాతం అంటే ఏంటి? ఇంగ్లీష్లో మనకు పర్సెంట్ ఆ పేరులోనే ఉంది. పర్సెంట్ పర్సెంట్ అంటే సెంట్ అంటే 100, అంటే 100కి ఎంత అని ఆ నెంబర్ చెప్తుంది. పర్సెంట్ అంటే 100కి ఎంత అని ఆ నెంబర్ చెప్తుంది అన్నమాట. సపోజ్ ఒక 50% అని తీసుకుంటే ఈ వాల్యూ దేన్ని చూపిస్తుందంటే 100కి 50 అని చూపిస్తుంది. మీకు అంతకుమించి ఆ వాల్యూ ఏం మనకు షో చేయదు. దాని నుంచి మనకు పలు పలు విధాలుగా మనం అప్లికేషన్ చేసుకోవడమే. 50% అంటే 100కి 50, అంటే 100కి 50. అప్పుడు 200కి ఎంత అవుతుంది? 100 అవుతుంది. అలాగే 50కి ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఇలా అన్నమాట, 100కి 50 అయినప్పుడు 200కి 100 అవుతుంది, 50కి ఏమో 25 అవుతుంది. అలాగే మనకు నచ్చినట్టుగా అప్లికేషన్ చేసుకోవడానికి ఈ పర్సంటేజ్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. ఇంకా ఇంకోటి చూద్దాం, 70% అనుకుందాం. 70% అంటే అర్థం ఏంటి? 100కి 70 అని, 100కి 70 అని. అలాంటప్పుడు 200కి ఎంత అవుతుంది? 140 అవుతుంది. 50కి ఎంత అవుతుంది? 35 అవుతుంది. అలాగా ఇవి ఎలా వాడాలి, ఏంటి అనేది మనకు రాబోతున్న లెక్కల్లో వస్తుంది అన్నమాట. మనకి ఇచ్చే ప్రాబ్లమ్స్ని బట్టి మనం ఎలా వాడగలుగుతున్నాం పర్సంటేజ్ అనే కాన్సెప్ట్ని, అదంతా మనకు క్లియర్గా తెలుస్తుంది. బేసిక్గా పర్సంటేజ్ అంటే 100కి ఇంత అని అర్థం. అది ఎంతైనా కావచ్చు. ఇప్పుడు 10 ఇచ్చాం అనుకోండి, 10% అంటే 100కి 10, దట్స్ ఆల్. ఓవరాల్గా పర్సంటేజ్ చూసుకుంటే ఒక కంప్లీట్ నెంబర్ అనేది 100%ని చూపిస్తుంది. ఒక కంప్లీట్ నెంబర్ అనేది 100% చూపిస్తుంది అన్నమాట. ఇప్పుడు 5 అనే నెంబర్ తీసుకున్నాం అనుకోండి, ఇది 100%. 5 అనే నెంబరు 100% అన్నమాట. సో ఇందులో 50% కావాలంటే, 50% అంటే సగం, అంటే 2.5 అనేది 50% అవుతుంది. అలాగే ఇంకా అందులో సగం 25% కావాలంటే 1.25 అవుతుంది. అలాగనమాట, పర్సంటేజ్లకి నిజమైన వాల్యూలకి ఉన్న సంబంధం. నిజమైన వాల్యూ, ఒక వాల్యూ 100%కి సమానం, దానికి అనుగుణంగా వాల్యూస్ మారుతుంటాయి అన్నమాట. 100% అంటే ఇట్స్ అ కంప్లీట్ నెంబర్. ఆ కంప్లీట్ నెంబర్ను మనం పలు పలు విధాలుగా డివైడ్ చేసుకోవచ్చు. ఎలా డివైడ్ చేయగలం? పర్సంటేజ్ని అసలు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ ట్రిక్ ఏంటి? అవి ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు థియరిటికల్గా పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకు ఫార్మల్ మెథడ్స్, మనం ఇంతవరకు అప్ టు సెకండరీ లెవెల్ కావచ్చు, ఇంటర్మీడియట్ కావచ్చు, అప్పటి వరకు నేర్చుకున్న మెథడ్ ఏంటంటే పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం. సో x% = x/100, ఎక్స్ పర్సెంట్ని క్యాలిక్యులేట్ చేయాలంటే x/100 వేస్తే దాని తాలూకు విలువ వస్తుంది. అంటే 50% అంటే 50/100, అంటే 5 రెళ్ళు, అంటే 1/2.
50% వాల్యూ 1/2. ఇలా థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇది సింగిల్గా క్యాలిక్యులేట్ చేయడం, ఇది సింగిల్గా క్యాలిక్యులేట్ చేయడం. ఇప్పుడు మల్టిపుల్గా అంటే ఒక విలువలో పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయడం, ఒక విలువలో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం. అంటే ఇప్పుడు 500లో 25% ఎంత, అంటే వేరొక విలువలో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం. ఇది సింగిల్గా పర్సంటేజ్ 50% అంటే 50/100, దట్స్ ఆల్, 1/2 విలువ వస్తుంది. అదే మల్టిపుల్గా వేరొక విలువలో మనం పర్సంటేజ్ని క్యాలిక్యులేట్ చేయాలంటే, ఇప్పుడు జనరల్గా తీసుకున్నాం ఏలో ఎక్స్ పర్సెంట్ ఎంత, జనరల్ ఫార్ములా తీసుకుందాం. సో ఏ ఇంటూ ఎక్స్ పర్సెంట్ అంటే మాకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్ బై 100 ఇదన్నమాట. ఒక విలువలో పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయడం, ఏ అనే విలువలో ఎక్స్ పర్సెంటేజ్ ఎలా క్యాలిక్యులేట్ చేయంటే ఎక్స్ పర్సెంటేజ్ అంటే మాకు ఆల్రెడీ తెలుసు ఎక్స్ బై 100, ఏలో అడిగారు కాబట్టి దానికి తిన్నగా తీసుకొచ్చుకుని ఇచ్చాడు. దీనికి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం, ఎగ్జాంపుల్ ఎలా చూస్తాం. ఇప్పుడు ఇక్కడ ఇచ్చాం కదా 500లో 25% ఎంత, 25% అంటే మనకు ఆల్రెడీ తెలుసు 25/100. ఎందులో అడిగాడు, 500లో అడిగాడు కాబట్టి తిన్నగా తీసుకెళ్ళి 500కి గురించాడు. ఓకే, ఇప్పుడు అయిపోతా 25/100. సో 500లో 25% ఎంత, 125. ఇది థియరిటికల్గా క్యాలిక్యులేట్ చేయడం. మన టీచర్స్ మనకు ఫార్మల్గా నేర్పిన మెథడ్స్ ఇవే. జనరల్గా ఇది నోట్తో చెప్పవచ్చు, తను మనం చెప్పుకున్నాం కంప్లీట్ నెంబర్, 500 అంటే కంప్లీట్ నెంబర్, ఇది 100%కి సమానం. దీనిలో 50% 250, అందులో సగం 25% అంటే 250లో సగం 125. అది లాజికల్గా క్యాలిక్యులేట్ చేయడం, అంటే బ్రెయిన్ యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేయడమే మన యాప్టిట్యూడ్ లక్ష్యం, ఇది కాదు. ఒకవేళ యాప్టిట్యూడ్ పరంగా మనకి ఆలోచన తట్టకపోతే, మనకి ఎలాగో మనం నేర్చుకున్న మెథడ్స్ ఆల్రెడీ ఉన్నాయి, ఎక్స్ పర్సెంట్ అంటే ఎక్స్ బై 100, అది ఎందులో అడిగాడు, 500లో అడిగాడు కాబట్టి అలా తీసుకొస్తాం. లేదు మనకి యాప్టిట్యూడ్ ప్రకారం అయితే ఇప్పుడు 500 100% విలువ గల, ఇందాక చెప్పాను ఒక కంప్లీట్ నెంబర్, ఎనీ నెంబర్, ఆ కంప్లీట్ నెంబర్ అనేది 100%కి సమానం. ఇప్పుడు అందులో సగం అంటే 50% విలువ ఎంత అవుతుంది, 250 అవుతుంది. అందులో సగం 25% విలువ ఎంత అవుతుంది, 125 అవుతుంది. ఓకే, తర్వాత ఇంకా ఎలా క్యాలిక్యులేట్ చేయగలం, ఇంకా సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయగలం, పర్సంటేజ్ అనే దాన్ని ఇంకా సింపుల్గా ఎలా క్యాలిక్యులేట్ చేయగలం, ఇంకా షార్ట్కట్ మెథడ్ ఎలా అంటే, ఇప్పుడు ఏదైనా నెంబర్ ఉంది, సపోజ్ ఒక 700 అనే నెంబర్ తీసుకుందాం, 700 అనే నెంబర్ తీసుకుందాం. ఇందులో మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేయగలిగేది 10% క్యాలిక్యులేట్ చేయగలం, 1% క్యాలిక్యులేట్ చేయగలం, రెండు విషయాలు, 10% 1%. 10% తెలిసి 1% తెలిసే ఏ వాల్యూ ఏ పర్సెంట్ అయినా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. సపోజ్ 10% తెలిసింది అనుకో, 20 కట్టచ్చు, 30 కట్టచ్చు, నోటితోనే చెప్పేయచ్చు అనమాట. ఇప్పుడు 10% విలువ 10 అయింది అనుకోండి, 20% విలువ 20, అలాగే ఎంత అయినా కట్టవచ్చు. అలాగే 1% విలువ తెలిసింది అనుకో, 5% విలువ కట్టేయచ్చు, 2% విలువ కట్టేయచ్చు. అలా ఇప్పుడు 10% తెలుసుకుందాం, 1% తెలుసుకుందాం. ఏదైనా ఒక నెంబర్కి, క్లియర్ కావండి, ఏదైనా ఒక నెంబర్కి రైట్ సైడ్ నుంచి ఒక స్థానం తర్వాత 0 పెడితే 10% విలువ వస్తుంది, కుడివైపు నుంచి ఒక స్థానం తర్వాత 0 పెడితే 10% వాల్యూ వస్తుంది. అంటే దీని 10% వాల్యూ 70 అన్నమాట. తర్వాత రెండోది 1% ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, ఏదైనా ఒక నెంబర్కి, సపోజ్ మళ్ళీ 700 తీసుకుందాం, ఈ 700కి 1% విలువ కావాలంటే కుడివైపు నుంచి 2 తర్వాత డెసిమల్ పెడితే 1% వాల్యూ వస్తుంది. ఓకే, అంటే అది 1% వాల్యూ 7. అర్థమైంది కదా, ఏదైనా నెంబర్కి 10% వాల్యూ కావాలంటే 1 తర్వాత సొక్క పెట్టాలి, 1% విలువ కావాలంటే 2 తర్వాత డెసిమల్ పెట్టాలి.
ఇది గుర్తుంచుకుంటే మనం ఏ పర్సెంట్ అయినా ఈజీగా మనం నోట్తో క్యాలిక్యులేట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు 10% విలువ తెలిసింది, 40% విలువ కట్టేయచ్చు కదా. ఇందులో 10% విలువ 70 అయితే 40% విలువ అంటే 4 రెట్లే కదా, 4 ఏళ్ళు 20 అయింది అంటే 280. సపరేట్గా మళ్ళీ క్యాలిక్యులేట్ చేసి x% x/100 అనేది గురించి అదంతా అవసరం లేదు, అవన్నీ ఫార్మల్ మెథడ్స్. అవన్నీ చేసుకుంటే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో టైం సరిపోదు. 30 సెకండ్స్, 20 సెకండ్స్, 40 సెకండ్స్లో చేయాలి అంటే ఈ మెథడ్స్ వాడాలి కంపల్సరీ. 10% కదా, ఒక డెసిమల్ పెట్టేస్తే 10% అనేది వచ్చేస్తుంది. సో ఒకవేళ 43% అడిగాడు అనుకున్నాం, 43% ఎంత? 43% కావాలంటే 40% తెలియాలి, 3% తెలిస్తే 43% తెలిసిపోతుంది. ఎలా 43% అంటే 10% మన దగ్గర ఉంది, 43% వాల్యూ 280, మళ్ళీ 3% వాల్యూ 1% విలువ తెలిస్తే 3% వాల్యూ తెలిసిపోద్ది కదా. 1% ఎంత? 2 డేస్మల్ తర్వాత చొప్ప పెడతాం, 7. 3% విలువ 3 ఏళ్ళు 21, 21 కలిపేస్తే 3. సో 43% విలువ మనం ఈజీగా కట్టగలిగాం. అదే 43% వాల్యూ డైరెక్ట్గా కట్టాలంటే ఎలా కట్టాలి? చాలా కష్టపడాల్సి వస్తుంది. 700లో 43% విలువ, 43% అంటే 43/100 మొదట్లో చెప్పుకున్నాం. ఈ సున్నాలు తీసేస్తే 43 × 7, 7×21 = 2, 7×28 = 2, 301. ఇలా కట్టుకుంటే ఫ్రాక్షన్స్ వస్తాయి, గుణించడాలు భాగించడాలు ఇవన్నీ వస్తుంటాయి. కానీ మనం సింపుల్ మెథడ్లో అలా చేయగలిగితే ఇది లెక్క వస్తుందా అంటే లెక్క మధ్యలో ఇవి ఉపయోగపడతాయి. 10% కట్టాల్సి వస్తుంది ఒక్కోసారి, 20% కట్టాల్సి వస్తుంది, 25% కట్టాల్సి వస్తుంది. ఇవన్నీ బేసిక్స్ అన్నమాట. ఈ బేసిక్స్ని మనం వాడుకొని రాబోతున్నాం, ఇప్పుడు మళ్ళీ డిస్కస్ చేద్దాం. కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని ఆ లెక్కల్లో ఉపయోగపడతాయి అన్నమాట. ఇది వాల్యూ కట్టడం సింపుల్గా. 10% కట్టాలంటే కుడివైపు నుంచి ఒక స్థానం తర్వాత డెసిమల్ పెడితే 10% వాల్యూ వచ్చేస్తుంది. అయితే అన్నిసార్లు సున్నాలు ఉంటాయి ఏంటండి అంటే అన్నిసార్లు సున్నాలు ఉండవు, అలా అని ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఏది ఉంటే అది ఒక స్థానం తర్వాత డెసిమల్ పెడితే అది 10% వాల్యూ, 2 స్థానం తర్వాత డెసిమల్ పెడితే అది 1% వాల్యూ. బట్ ఎనీ నెంబర్ సున్నాలే ఉండాలి అని మనకు అనవసరం. సున్నాలు లేకుండా ఒక నెంబర్ చూద్దాం. సపోజ్ 123 అనే నెంబర్ చూద్దాం. ఇందులో 10% వాల్యూ ఎంత వస్తుంది? ఒక స్థానం తర్వాత డెసిమల్, సింపుల్, 10% విలువ 12.3. ఇది 10%. 1% కావాలంటే 2 స్థానం తర్వాత డెసిమల్ పెడితే సరిపోదు, 1.3. ఇది 1% వాల్యూ. దీన్ని ఉపయోగించి మనం ఏ వాల్యూ కావాలంటే ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటాం. సో ఇవన్నీ కూడా తర్వాత రాబోతున్న కాన్సెప్ట్లో మనకు చాలా 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 యూస్ఫుల్ అవుతాయి. సో ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. 10% ఎలా కట్టాలి, 1% ఎలా కట్టాలి, ఏమి ఐడియా తట్టినప్పుడు అసలు పర్సంటేజ్ అంటే ఏంటి? పర్సంటేజ్ అంటే ఎక్స్ పర్సంటేజ్ కాబట్టి x/100 ఎందులో అడిగినా తిన్నగా తీసుకెళ్ళి దాని గురించి. సో ఇక్కడ మనం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే ఫ్రాక్షన్స్కి పర్సంటేజ్లకి సంబంధం ఉంటుంది. అంటే భిన్నాలకి పర్సంటేజ్లకి క్లియర్గా సంబంధం ఉంటుందన్నమాట. ఇందాక చూసాం 50% అంటే 50/100 అంటే 1/2. అంటే 1/2 అంటే 50% అనమాట ఇండైరెక్ట్గా. అలాగే 60% తీసుకున్నాం. ఇప్పుడు 60% ఉందనుకో, 60/100 2 × 3 = 5 అంటే 3/5. అంటే 3/5 మనం 60%గా రాయొచ్చు, 60%ని 3/5 రాయొచ్చు. ఇలా ఫ్రాక్షన్స్కి పర్సంటేజ్లకి ఉన్న సంబంధం ఈ వీడియో లాస్ట్లో ఒక చార్ట్ మీద పేదాం. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు క్లియర్గా నేర్చుకోవచ్చు. అంత డెప్త్గా ఇప్పుడు నేను చెప్పదలుచుకోలేదు. ఈ వీడియో చివరిలో ఆ టేబుల్ అంతా నేను మీకు ఇస్తాను, ద రిలేషన్ బిట్వీన్ ఫ్రాక్షన్స్ అండ్ పర్సంటేజెస్. అవి కానీ పూర్తిగా మనం నేర్చుకోగలిగితే ఇలా లెక్కను చూడగానే చెప్పేయచ్చు అనమాట. ఇంతకీ ఫ్రాక్షన్ అంటే ఏంటి, పర్సంటేజ్ అంటే ఏంటి, ఇవన్నీ ఒక కోవకు చెందినవే. మనం వాడతాం అన్నమాట ఇవి, మనకు కావాల్సిన లెక్కలో ఇవన్నీ వాడతాం. సపోజ్ మనకు రాబోతున్న లెక్కలు ఎలాంటివి వస్తాయి? ఒక గ్రామ జనాభా ఉంటారు, ఒకరికి ఇన్ని ఓట్లు వచ్చే, ఒకరికి ఇన్ని ఓట్లు వచ్చే, అయితే ఇన్ని మెజారిటీ వచ్చే, ఏకి వచ్చిన సీట్లు అని బీకి వచ్చిన సీట్లు అని అడుగుతాడు. ఒక గ్రామంలో 65% ఒకడికి వచ్చి అయితే వాడు 300 ఓట్లు మెజారిటీతో గెలిచాడు,
బీకి వచ్చిన ఓట్లు ఎన్ని అంటాడు, ఏకి వచ్చింది 65%, బీకి ఎన్ని ఓట్లు వచ్చాయి అంటాడు. సో దీన్ని ఎలా చేయగలుగుతాం, ఒక కంప్లీట్ నెంబర్ అంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా 100% అంతే కదా. ఇప్పుడు ఏకి వాడు 65% వచ్చినాయి అంటున్నాడు, అంటే బీకి ఎన్ని వచ్చినట్టు, ఆబ్వియస్లీ 65 తీస్తే 35, అంటే ఏకి 65 బీకి 35 వచ్చింది పర్సంటేజ్. సో కానీ వాడు హింట్ ఏమి ఇచ్చాడు, 300 మెజారిటీతో గెలిచాడని అంటాడు, అంటే ఏకి వచ్చిన ఓట్లు కాదు ఇవి, వీడి మీద వీడికి ఎక్కువ వచ్చిన ఓట్లు అర్థం, అంటే అప్లికేషన్ ఓరియంటెడ్ అనమాట. సో మెజారిటీ, ఇక్కడ మెజారిటీ పర్సెంట్ ఎంత, 30% వచ్చింది, 30% మెజారిటీ వచ్చింది. సో ఆ వాల్యూ 30% వాల్యూ 300 అనమాట, 30% వాల్యూ 300. సో అటు బీకి వచ్చిన ఓట్లు ఎన్ని అవుతాయి, బీకి ఎంత పర్సెంట్ వచ్చింది, 35% వచ్చింది కదా. సో 300/30 × 30 ఇలా చేస్తూ ఉంటాం అనమాట, అంటే 350 ఇచ్చిన అనమాట. ఇది ఎగ్జాంపుల్ మాత్రం, తర్వాత మాకు లెక్కలు ఉంది మనం చేద్దాం. ఇది అంటే భిన్నమైన పర్సంటేజ్లు, ఇవన్నీ ఒక్కొక్క చెందినవే, భిన్నంలో ఎలా వాడతాం. ఇప్పుడు ఒక క్లాస్లో 3/5 మంది గర్ల్స్, 3/5 మంది గర్ల్స్ అయితే గర్ల్స్ పర్సంటేజ్ ఎంత అని అడుగుతాను, 3/5 మంది గర్ల్స్ అయితే గర్ల్స్ పర్సంటేజ్ ఎంత, అంటే ఈ భిన్నం దేన్ని చూపిస్తుంది, మొత్తం 5 వంతుల్లో 3 వంతులు గర్ల్సే, మొత్తం క్లాస్ అంతటినీ కూడా 5 వంతులుగా వేసుకుంటే అందులో 3 వంతుల మంది గర్ల్స్ అని చెప్తుంది ఈ భిన్నం. అంటే మొత్తం క్లాస్ 5 వంతుల మంది, అంటే మొత్తం క్లాస్ 100%గా తీసుకుంటే దాని ఒక్కొక్క వంతు ఎంత వస్తుంది, బై 5 చేస్తే 20% వస్తుంది ఒక పార్ట్. అందులో 3 పార్ట్లు గర్ల్సే ఉన్నారు, అంటే 60% గర్ల్సే ఉన్నారు, మిగతా 40% బాయ్స్ ఉంటారు. ఇలాంటి లెక్కలన్నీ కూడా పర్సంటేజ్లో వస్తుంటాయి అన్నమాట, చూస్తేనే అర్థమైపోతుంటుంది మనకి ఈ కాన్సెప్ట్ కానీ క్లియర్ అయితే. ఒక కంప్లీట్ నెంబర్ వచ్చేసి 100%, దాన్ని మనం ఫ్రాక్షన్స్గా డివైడ్ చేయొచ్చు, పర్సంటేజ్గా డివైడ్ చేయొచ్చు, 10% కట్టచ్చు, 1% కట్టచ్చు, ఇద్దరి మధ్య డిఫరెన్స్ క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్, అవి ఎగ్జామ్స్లో వస్తుంటాయి, లేదంటే మనకు రాబోతున్న లెక్కల్లో ఉపయోగపడుతుంటాయి. అయితే ఇప్పుడు ఒక చిన్న టాపిక్ ఉంది, కంపారిజన్, పర్సంటేజ్లో కంపారిజన్, ఏతో పోలిస్తే బి ఎంత పర్సెంట్, బీతో పోలిస్తే ఏ ఎంత పర్సెంట్, ఏలో బి ఎంత పర్సెంట్, బీలో ఏ ఎంత పర్సెంట్, బీ కంటే ఏ ఎంత ఎక్కువ, బీ కంటే ఏ ఎంత తక్కువ, ఏ కంటే బి ఎంత తక్కువ, ఇవన్నీ కంపారిజన్స్ కింద వస్తాయన్నమాట. సో అవి కూడా మన పర్సంటేజ్ల కాన్సెప్ట్లో చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ ఏలో బి ఎంత శాతం అని అడిగాడు అనుకుంది, ఏలో బి ఎంత శాతం అంటే ఏతో కంపేర్ చేస్తున్నాడు పీని, అంటే ఏ అనేది మనకు బేస్ అనమాట, కంపేర్ చేసేవాడు బేస్ అవుతాడు, ఏ అనేది మనకి బేస్. ఏలో బి ఎంత పర్సెంట్ అన్నాడు కాబట్టి బి లవలో ఉంటుంది × 100 వస్తుంది అన్నమాట. ఈ ఈక్వేషన్ వేయగలగడం చాలా 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 ఇంపార్టెంట్, చాలా లెక్కల్లో మనకు ఉపయోగపడుతుంది కూడా. ఏలో బి ఎంత పర్సెంట్ అంటే ఏలో అడిగాడు కాబట్టి ఏ కింద ఉంటుంది, హారంలో బి లవంలో ఉంటుంది × 100 వస్తుంది. ఒకవేళ బీలో ఏ ఎంత పర్సెంట్ అడిగాడు అనుకోండి, బీలో ఏ ఎంత పర్సెంట్ అని అడిగాడు అనుకోండి, ఇప్పుడు బీతో పోలుస్తున్నాడు కాబట్టి బి అనేది హారంలో ఉంటుంది, ఏ అనేది లవంలో ఉంటుంది × 100 వస్తుంది. ఇవి జనరల్ అంటే మనం నేర్చుకోవడానికి అనమాట. సో అప్లికేషన్ ఓరియంటెడ్లో ఎలా ఉంటుంది, ఏకి 100 మార్కులు వచ్చాయి, బీకి 20 మార్కులు వచ్చాయి, అయితే ఏలో బి ఎంత శాతం, ఏలో బి ఎంత శాతం అంటే ఏలో అంటే ఏతో పోలుస్తుంది కాబట్టి ఏ కింద ఉంటుంది, హారంలో, బీని పోలుస్తుంది కాబట్టి లవంలో బి ఉంటుంది × 100 అంటే ఏలో బి 20%,
ఎందుకంటే బి 100% ఏ 100% తీసుకుంటే బి 20 కదా. అదే రివర్స్ బిలో ఏ ఎంత పర్సెంట్ అంటే ఇది ఏలో బి. ఇప్పుడు బిలో ఏ చూద్దాం, బిలో ఏ చూస్తే మీకు అర్థమవుతుంది. సో బిలో అడిగారు కాబట్టి బి కింద ఉంటుంది హారం. సో ఏ 100 పైన ఉంటుంది, ఇంకొక 100 ఎలా పోతుంది 25 అంటే 500. 500% బీతో పోల్చుకుంటే ఏ ఎంత 500% అన్నమాట. 100% కానీ 20 అయినప్పుడు 100 కావాలంటే 5 times లెక్కేయాలి కదా. సో 500% అన్నమాట. దిస్ ఇస్ ద కంపారిజన్. అంటే ఇద్దరు విద్యార్థులు లేదా ఇద్దరు వ్యక్తుల మధ్య వాళ్ళకు వచ్చిన మార్కులు లేదా వాళ్ళకు వచ్చిన వేజెస్ లేదంటే వాళ్ళకు వచ్చిన మంత్లీ ఇన్కమ్స్ ఇవన్నీ కూడా కంపేర్ చేసినప్పుడు ఏతో బి, బీతో ఏ చాలా 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 ఇంపార్టెంట్ ఈ ఈ ప్రాసెస్. ఇది చాలా ప్రాబ్లమ్స్లో మనకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఏలో బి ఎంత పర్సెంట్, బీలో ఏ ఎంత పర్సెంట్. అయితే వారిద్దరు డిఫరెన్స్ ఏతో పోల్చుకుంటే ఏ బి కంటే ఎంత ఎక్కువ పర్సెంట్ అని కూడా అడుగుతుంటాడు. ఇది డైరెక్ట్గా ఏలో బి, బీలో ఏ. ఇంకొకటి ఏంటంటే ఏ అనేవాడు బి కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ, ఎంత ఎక్కువ యాక్చువల్గా 80 ఎక్కువ. ఎవరితో పోలుస్తున్నాడు, బీతో పోలుస్తున్నాడు. అంటే బి పోల్చే వాల్యూ కింద ఉంటుంది ఎప్పుడు కూడా, ఆ డిఫరెన్స్ వాల్యూ పైన ఉంటుంది. ఇంటూ 100 25 8 40 అంటే వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత పర్సెంట్, బీతో పోల్చుకుంటే 400% ఎక్కువ. ఏ అనేవాడు బీతో పోల్చుకుంటే 400% ఎక్కువ విలువను కలిగి ఉన్నాడు. ఇప్పుడు అదే రివర్స్కి మాట్లాడదాం. బి అనేవాడు ఏతో పోల్చుకుంటే ఎంత పర్సెంట్ తక్కువ విలువను కలిగి ఉన్నాడో చూద్దాం. ఓకే, ఏతో పోలుస్తున్నాడు కాబట్టి ఏ కారంలో ఉంటుంది. ఎంత తక్కువ, 80 తక్కువ కదా, ఇంకొక 100 పోతే బి అనేవాడు ఏతో పోల్చుకుంటే 80% వాల్యూ తక్కువ కలిగి ఉన్నాడు. ఈ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎన్ని చూసాం, ఏలో బి చూసాం, బిలో ఏ చూసాం, ఏతో పోల్చుకుంటే బి ఎంత ఎక్కువ చూసాం, బీతో పోల్చుకుంటే ఏ ఎంత ఎక్కువ చూసాం, ఏతో పోల్చుకుంటే బి ఎంత తక్కువ చూసాం. 80% తక్కువ, 400% ఎక్కువ. ఓకే, అలాగన్నమాట. ఇదంతా కూడా మనం క్యాలిక్యులేషన్ పార్ట్లో మనం చూస్తాం అన్నమాట. ఇదంతా అర్థమైతే మనకి మనం ఇప్పుడు ప్రాబ్లమ్స్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్స్లో మనం అన్నీ కూడా యూస్ చేస్తాం అన్నమాట. ఓకే, ప్రాబ్లమ్స్లోకి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే పర్సంటేజెస్లో బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ అన్నమాట. మనం ఇప్పుడు బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం. When the number is increased by 20% itself, the result is 480. Find the number. ఒక నంబరు దానికదే 20% పెరిగితే 480 అయింది. అయితే అసలు ఆ నంబర్ ఏంటి అని అడుగుతున్నాడు. చూసుకుంటే ఒక నంబర్ అనేది దానికదే 20% పెరిగింది. నేను మీకు చెప్పాను, ఏదైనా ఒక పర్టికులర్ నెంబర్ అనేది 100%, ఆ 100% కాస్త 20% పెరిగింది. ఇప్పుడు ఒక నెంబర్ మనం 100% తీసుకున్నాం, అది ఎంత పెరిగింది, 20% పెరిగింది. అంటే ప్రజెంట్ దాని వాల్యూ 120% ఉంది. ఆ 120% విలువ మనకడు ఇచ్చాడు 480 అని చెప్పి. సో ఈ 120% విలువ 480 అనమాట. అయితే ఆ యాక్చువల్ నెంబర్ ఫస్ట్ ఉందే, ఆ నెంబర్ అడిగి అనమాట. ఫస్ట్ ఎంత ఉంది, 100% ఉంది కదా. సో 120% విలువ 480 అయితే 100% ఎంత? సో 100% ఎంత అవుతుంది, 120% 480 కాబట్టి 1% 480/120 అవుతుంది. 100% కావాలంటే ఇంటూ 100 చేయాలి. ఈ 0 ఈ 0 పోతే 12 48 = 400. సో ముందు అది 400 ఉందన్నమాట. 20% పెరగడం వలన 480 అయింది.
ఇలా మనం అప్లికేషన్ చేస్తుంటాం. లెక్క అర్థమైంది కదా, లెక్కలో ఏముంది, ఒక నెంబరు దానికి అదే 20% పెరిగింది, అంటే 100% ఉన్న నెంబరు 20% పెరిగి 120% అయింది. సో బేసిక్గా మనం ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు ఏం గమనించాలంటే, ప్రాబ్లం ఏమిచ్చాడు, ఏం అడుగుతున్నాడు, దాన్ని మనం సాల్వ్ చేయడానికి మనకేం హింట్ ఇచ్చాడు. హింట్ ఇవ్వకుండా మనం లెక్క చేయలేం కదా, హింట్ కొన్ని వాల్యూస్ ఇస్తాడు. ఇక్కడ ఇచ్చిన హింట్ ఏంటంటే 120% అయిన తర్వాత దాని వాల్యూ 480 అని ఇచ్చాడు, అదే ఇక్కడ హింట్. ఆ హింట్ని మనం క్యాలిక్యులేట్ చేయగలిగితే, ఆ హింట్ని మనం ఫైండ్అవుట్ చేయగలిగితే, ఈజీగా మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయగలం. ఇక్కడ ఏమిచ్చాడు, ఏం అడుగుతున్నాడు, దాన్ని కనుగొనడానికి మన దగ్గర ఉన్న హింట్ ఏంటి. ఇక్కడ ఏమిచ్చాడు, ఒక నెంబరు 20% పెరిగింది అన్నాడు. హింట్ ఏమిచ్చాడు, పెరిగిన తర్వాత దాని విలువ 180 అన్నాడు. కాబట్టి నెంబర్ తీసుకున్నాం, ఆ నెంబర్ని 20% ఇంక్రీజ్ చేసాం, 120% అయింది. ఆ 120% విలువ 480 అని ఇచ్చాడు కాబట్టి 100% విలువ పెట్టాం. ఇది ఎలా అంటే, ఈ పోర్షన్ చేస్తున్నాం చూసారా, 120% విలువ 480. ఇది ఎలా చేస్తున్నాం అంటే, జనరల్గా మనం లెక్కలను నేర్చుకున్న మెథడే, 120% విలువ 480 అయితే నాకు 100% విలువ కావాలి. ఇది ఎలా చేసామంటే, ఇప్పుడు సపోజ్ చూద్దాం, ఒక 20 పెన్నుల విలువ 160 రూపాయలు, 20 పెన్నుల విలువ 160 రూపాయలు, అంటే 20 పెన్నులు కూడా 160 రూపాయలు పెట్టుకున్నాం. అయితే 5 పెన్నులు ఎంత అని ఎవరన్నా అడిగారనుకో, 20 పెన్నుల ప్యాకెట్ 160 రూపాయలు, నాకు 5 పెన్నులే కావాలి, ఎంత పడుతుందని చెప్పన్నాడు అనుకో. ఇప్పుడు ఒక పెన్ను ఎంత పడుతుందో చూసుకోవాలి మనం. ఏం క్యాలిక్యులేట్ చేయాలి, ఒక పెన్ను ఎంత పడుతుందో చూస్తే 5 పెన్నులు ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో 20 పెన్నుల విలువ 160 కాబట్టి ఒక పెన్ను విలువ ఎంత అవుతుంది, ఒక పెన్ను విలువ 160/20 భాగహారం అంటే 8 రూపీస్, ఒక పెన్న విలువ 8 రూపీస్ అయిందనమాట. ఇప్పుడు 5 పెన్నులు ఏంటే, 500 పెన్నుల విలువ కట్టమన్నా కట్టచ్చు, ఎందుకు సింపుల్గా మల్టిప్లై చేసేయడం. ఒక పెన్ను విలువ 80 రూపాయలు కాబట్టి నేను 5 పెన్నులు నాకు కావాలి, 8×5=40 రూపాయలు. అదే మెథడ్ని ఇక్కడ మనం యూస్ చేసుకుంటాం, ప్రతి లెక్కలోనే వస్తుంటుంది ఇది. 120% విలువ 480 కాబట్టి ముందు 1% వాల్యూ కావాలి మనకి, ఆ 1% వాల్యూ కనుక్కోవడానికే 480/120, ఇది 1% విలువ. సో నాకు కావాల్సింది ఏంటి ఇక్కడ, అసలు యాక్చువల్ విలువ అడిగాడు కదా, యాక్చువల్ విలువ ఫస్ట్ ఏముంటుంది నెంబరు, ఏదైనా ఎనీ నెంబర్ 100% ఉంటుంది కాబట్టి ఆ 100% విలువ నాకు కావాలి. 1% తెలుసు కాబట్టి దాన్ని సింపుల్గా మందుతో గుణించాను, అంటే 400 వచ్చిందన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ 40% ఆఫ్ ఏ నెంబర్ ఈజ్ 20 మోర్ దాన్ 30% ఆఫ్ ఏ నెంబర్, ఫైండ్ ద నెంబర్. సో లెక్కలు ఒకసారి మనం అబ్జర్వ్ చేస్తే, ఒక నెంబర్ యొక్క 40% విలువ దాని 30% విలువ కంటే 20 ఎక్కువ అయితే ఆ నెంబర్ ఏంటి అని అడిగాడు. సో లెక్కను క్లియర్గా మనం అబ్జర్వ్ చేస్తాం, ఏం అడుగుతున్నాడు, ఏం కావాలి, ఏం డేటా ఇచ్చాడు, అందులో ఉన్న మనకి హింట్ ఈ మూడు ఫైండ్ అవుట్ చేయగలిగితే లెక్క ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. ఇక్కడ ఇచ్చిన ప్రాబ్లం ఏంటి, పర్టికులర్ ప్రాబ్లం, ఒక నెంబర్ యొక్క 40% విలువ దాని 30% విలువ కంటే 20 ఎక్కువ అయితే అసలు నెంబర్ ఎప్పుడు కూడా మీకు చెప్పాను 100% ఉంటుంది, దాంట్లో కాంప్రమైజ్ చేయడం లేదు. ఇట్ ఎనీ నెంబర్ 100% ఉంటుంది, దాంతోనే మనం అటు ఇటు ఇటు అటు తిప్పుకుంటాం అన్నమాట. ఇక్కడ ఇచ్చిన లెక్క ఏంటి, జనరల్గా మన ఈక్వేషన్స్లో వేసుకుంటే 40% ఆఫ్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 30% ఆఫ్ నంబర్ కంటే 20 ఎక్కువ, ఎక్కువ అంటే ప్లస్ చేస్తాం కదా, ఇది ఈక్వేషన్. ఇచ్చిన దాన్ని మనం ఇలా అర్థం చేసుకోగలగాలి అన్నమాట. అయితే దెన్ 100% వాల్యూ ఎంత, క్లియర్గా ఇక్కడ మనం అప్టిట్యూడ్ యూస్ చేయాలి బ్రెయిన్. ఒకవేళ అట్లా పాత పద్ధతిలో చేయాలనుకుంటే ఒక నెంబర్ నెక్స్ట్ అనుకుని దాంట్లో 40% కట్టి మళ్ళీ 30% కట్టి దానికి 20 కలిపి దీన్ని ఈక్వల్ చేస్తే అప్పుడు వస్తుంది. షార్ట్కట్ చెప్పినాక ఫార్మల్ పద్ధతిలో ఎలా చెప్పాలో నేను చెప్తాను. సో దానికి దీనికి ఎంత తేడా ఉంటుందో మీరు గమనిస్తారు.
ఇప్పుడు మనం చూసుకుంటే 40% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ మోర్ దాన్ 30% ఆఫ్ ఎ నెంబర్. ఒక 40% విలువ అనేది 30% విలువ కంటే 20 ఎక్కువ. ఇక్కడ మనం క్లియర్ గా చూడండి 30% విలువ, ఈ 40% లో 30% ఇంక్లూడ్ అయి ఉంది ఆల్రెడీ, ఉంటూ ఇంకో 10% ఎక్కువ ఉంది. అంతే కదా, 40% లో ఆల్రెడీ 30% ఉంది, ఉంటూ ఇంకొక 20 ఎక్కువ ఉంది. అంటే 10% ఎక్కువ ఉంది, 20 వాల్యూ ఎక్కువ ఉంది. అంటే ఆ 10% విలువే 20 కదా. క్లియర్ కదా, మనం ఆలోచించి చెప్పాలన్నమాట. దీనికి ఫార్ములాస్ ఏమి అక్కర్లేదు. 40% ఆల్రెడీ 30% ఇంక్లూడ్ అయ్యింది, ఇంకో 10% ఎక్స్ట్రా ఉంది. సో ఆ ఎక్స్ట్రా ఉన్న విలువ అది ఇచ్చే 20 అయింది. సో 10% మనకు తెలిసింది కాబట్టి యాక్చువల్ నెంబర్ అడిగాడు. యాక్చువల్ నెంబర్ ఎంత? ఎట్ ఎనీ నెంబర్ 100%. సో 10% విలువ 20 కాబట్టి 100% విలువ ఎంత అవుతుంది? ఇంతకు మనం చెప్పుకున్న పెన్నుల కథ 10/100 తీసేస్తే 200. సింపుల్గా వచ్చింది, నోట్తో చెప్పేస్తారు కొంతమంది అయితే. అంటే ఈ షార్ట్ కట్స్ అంటే మరి ఏమో గుడ్డిగా షార్ట్ కట్స్ కాదు, దీనికి చాలా ఆలోచన కావాలి, దీనికి చాలా కాన్సెప్ట్ అర్థం కావాలి. అర్థం అయితేనే మనం చేయగలం, లేకపోతే మనం చేయలేం. ఓకే, ఈ 40%లో ఆల్రెడీ 30% ఇంక్లూడ్ అయింది, ఓ 20 ఎక్స్ట్రా ఉంది. 10% ఎక్స్ట్రా ఉన్న విలువ 20. సో అదనమాట. ఒకవేళ ఫార్మల్ మెథడ్స్లో మనం చేయాలనుకుంటే, అంటే మ్యాథ్స్ ప్రకారం చేయాలనుకుంటే, ఇది ఎవరైనా చేయగలరు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ కావచ్చు, మ్యాథ్స్ స్టూడెంట్, ఎవరికైనా ఒకటే ఆలోచన విధానం, ఒకటే థింకింగ్. కొంతమంది ఉంటారు ఫైనాన్స్ వ్యాపారం చేసేవాళ్ళు, అది చాలా అవలేదుగా చెప్పేస్తుంటారు ఇవన్నీ. దానికి వడ్డీ ఎంత అయింది, అది ఎంత అయింది, ఇది ఎంత అయింది, పర్సంటేజ్ చాలా అవలేదుగా హ్యాండిల్ చేస్తుంటారు వాళ్ళకి. ఎందుకంటే తరవులే అయిపోయింది అనమాట, అలా కొట్టిన పిండి అయిపోయింది. అలాగే మనం కూడా పర్సంటేజ్లో ఆరితేరిపోవాలన్నమాట. ఇది క్లియర్గా మ్యాథ్స్ స్టూడెంట్లు అయితే ఎలా చేస్తారంటే, 40% ఆఫ్ ఎ నెంబర్, ఆ నెంబర్ నాకు తెలియదు కాబట్టి, యాక్చువల్ నెంబర్ నాకు తెలియదు, ఆ నెంబర్ మనం ఎక్స్ అనుకొని, సో ఇందులో 40% విలువ అంటే 40/100 మనం ఫస్ట్ ఇంట్రడక్షన్లో చెప్పుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు ఆ ఎక్స్లో 30% విలువకి 20 ఎక్కువ. ఇదే కదా మ్యాథ్స్ ప్రకారం వేసే ఈక్వేషన్, 40% 40/100, 30% 30/100, నెంబర్ అనేది యాక్చువల్ నెంబర్ ఎక్స్, ఆ ఎక్స్ అని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు చూద్దాం, 40x/100 30x కసాకు తీసుకుంటే ప్లస్ 120 2000/100. ఈ 100 తీసేస్తాం. 40x = 30x + 2000. సో ఆ ఎక్స్ అని తీసుకొచ్చేస్తాం, 40x - 30x దట్ ఈజ్ ఈక్వల్ టు 2000. సో 10x = 2000, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2000/10, దట్ ఈజ్ ఈక్వల్ టు 200. ఎంత చేస్తే కానీ 200 రాదు. అదే ఇక్కడ ఒక బ్రెయిన్ యూజ్ చేస్తే, అప్టిట్యూడ్ యూజ్ చేస్తే సింపుల్గా వస్తుంది అన్నమాట 200. ఎంత తేడా ఉంటుంది, ఇది చేయడానికి గ్రేటర్ దాన్ 1 మినిట్ పడుతుంది, ఇది చేయడానికి లెస్ దాన్ 30 సెకండ్స్ పడుతుంది. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్న 10th క్లాస్ వరకు, ఇంటర్మీడియట్ వరకు నేర్చుకున్న పద్ధతి, ఇది మనకు అలవాటు అయిన పద్ధతి, ఇది మన కొత్త పద్ధతి. అంటే మన ఆలోచన విధానాన్ని యూజ్ చేసే పద్ధతి ఇది, ఇదే మనం అలవాటు చేసుకోవాలి. ఇది అలవాటు చేసుకుంటేనే మన టైం అనేదాన్ని సేవ్ చేయగలం. రైట్, నెక్స్ట్ ప్రాబ్లం. ఏ 100 ఎలక్షన్ బై ఏ మెజారిటీ ఆఫ్ 150 ఓట్స్, ఇఫ్ ఓన్లీ 2 కాండిడేట్స్ కంటెస్టెడ్ అండ్ ఏ సెక్యూర్డ్ 60% ఆఫ్ టోటల్ ఓట్స్, ఫైండ్ ద నంబర్ ఆఫ్ ఓట్స్. అయితే ఈ ప్రాబ్లంలో ఏమంటున్నాడంటే, ఎలక్షన్ గురించి డిస్కస్ చేస్తాడు. మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్లో డిస్కస్ చేసాం, ఇద్దరు ఉంటారు ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తారు, టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఉంటాయి, వీటికి పర్సంటేజ్ ఓట్లు వచ్చి ఆడికి పర్సంటేజ్ ఓట్లు వచ్చి ఒకటి ఇస్తాడు, ఇంకోటి మనం ఆటోమేటిక్గా ఫైండ్అవుట్ చేయగలుగుతాం. అయితే వాళ్ళిద్దరు మెజారిటీ ఓట్లు ఇస్తాడు, లేదంటే వీడికి ఇన్ని వచ్చాయని ఇస్తాడు, వాడికి ఎన్ని వచ్చాయని ఇస్తాడు. అయితే ఇక్కడ హింట్ ఏమి ఇచ్చాడు, వాళ్ళిద్దరికి వచ్చిన మెజారిటీ ఇచ్చాడు. ఏకి ఎంత పర్సంటేజ్ వచ్చిందని ఇచ్చాడు, వాళ్ళిద్దరికి మంచి మెజారిటీ ఎంత ఇచ్చాడు, అయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ కనుక్కోమని చెప్తున్నాడు. ఇది వన్ ఆఫ్ దాన్ ఇంపార్టెంట్ మోడల్, అది చాలాసార్లు అడగడం జరిగింది, జాగ్రత్తగా జరిగింది. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి, ఏకి 60% ఓట్లు వచ్చాయి, మెజారిటీ
150 ఓట్స్ అయితే టోటల్ ఓట్స్ ఎంత? అయితే క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ ఇప్పుడు కూడా 100% అవుతాయి. ఎందుకంటే ఒక నెంబర్ కంప్లీట్ నెంబరు 100% అవుతుంది. అంటే టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ 100% అనుకుంటే ఇందులో ఏకి బి కంటెస్ట్ చేశారు, ఏకి 60% మార్క్స్ వచ్చాయి ఓట్స్, సారీ ఆబ్వియస్లీ బీకి 40% ఓట్స్ వస్తాయి. ఏకి 60% వస్తాయి, బీకి ఆబ్వియస్లీ 40% వస్తాయి. ఇక్కడ మనకి హింట్ ఏమి ఇచ్చాడు, ఇద్దరికి మధ్య డిఫరెంట్ ఓట్స్ అనేవి 150 ఓట్స్ అని ఇచ్చాడు. మెజారిటీ అంటే ఇద్దరికి డిఫరెన్స్, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద ఎన్ని ఓట్లు ఎక్కువ వచ్చాయనేది మెజారిటీని సూచిస్తుంది అన్నమాట. సో ఆ మెజారిటీ 150 ఓట్స్. కానీ ఇక్కడ మెజారిటీ పర్సంటేజ్లో చూసుకుంటే వీడికి 60% వచ్చింది, వీడికి 40% వచ్చింది, కాబట్టి 20% డిఫరెన్స్. సో ఈ 20% అనేది 150 ఓట్స్. సో ఆ 20% మనం 150కి సమానం చేయగలిగితే 20% ఓట్స్ని 150కి సమానం చేయగలిగితే 100% అన్ని ఏదైనా మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. మనం టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడిగాడు కాబట్టి 100% ఓట్లు అడిగాడు కాబట్టి 20% 150 కాబట్టి 150/20 × 100 250 15 × 5 = 75 సున్నా పెట్టుకుంటే మొత్తం 750 ఓట్స్ అన్నమాట. అర్థమవుతుంది కదా? అదే మనకి ఏ తాలూకు ఓట్లు అడిగాడనుకో 60% ఫైండ్ అవుట్ చేస్తాం. ఒకవేళ బి తాలూకు ఓట్లు అడిగాడనుకో 40% ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇక్కడ మనకి 100% టోటల్ నెంబర్ ఆఫ్ ఓట్స్ అడిగారు కాబట్టి 100% ఫైండ్ అవుట్ చేస్తాం, 750 ఓట్స్ అవుతున్నాయన్నమాట. రైటా, నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోతాం. ప్రైస్ ఆఫ్ షుగర్ ఇస్ ఇంక్రీజ్డ్ బై 30% అండ్ దెన్ డిక్రీజ్డ్ బై 30%. ఫైండ్ ద ఒరిజినల్ ప్రైస్ ఆఫ్ ద ప్రెజెంట్ ప్రైస్ ఈజ్ 273. ఇక్కడ ఇచ్చే లెక్క ఏంటంటే మనం కొంచెం సున్నగా అబ్జర్వ్ చేద్దాం. షుగర్ తాలూక కాస్ట్, షుగర్ తాలూక విలువ అనేది 30% పెరిగింది ఫస్ట్, తర్వాత 30% డౌన్ అయింది. ఆ డౌన్ అయిన తర్వాత ప్రెజెంట్ దాని విలువ 273 రూపాయలు అయితే ఒరిజినల్ ఫస్ట్ ఎంత ఉండేది అని అడుగుతుందన్నమాట. లక్ష్యం క్షుణ్ణంగా అబ్జర్వ్ చేద్దాం. ఫస్ట్ ఏదైనా వాల్యూ మీకు ఏం చెప్పారంటే 100% తీసుకోవాలి, దాని నుంచే మనం లెక్క స్టార్ట్ చేయాలన్నమాట. ఒక పర్టికులర్ విలువ అనేది ఎప్పుడు 100% ఉంటుంది. ఫస్ట్ ఏమైంది, అది 30% పెరిగింది అంటే 130% అయింది, 130% అయింది కదా. తర్వాత ఇది హైక్ 30% డ్రాప్ అయింది, 30% డ్రాప్ అయింది అంటే 100లో 30% కాదు, పెరిగిపోయిన తర్వాత అంటే 130 అయిపోయిన తర్వాత డ్రాప్ అయింది అంటే 130లో 30% కావాలి మనకి. ఓకే, అంటే మైనస్ చేయాలి కదా, 130లో 30% 130లో 30% ఎంత? మళ్ళీ ఫార్ములా సెట్ చేయక్కర్లేదు, 10% విలువ 13 కాబట్టి 30% విలువ 13 × 39. సో 39 అనేది డ్రాప్ అయింది, 39 సారీ. సో 130లో 39 తీసేస్తే 90 యాక్చువల్గా ఇప్పుడు ఉన్న దాని వాల్యూ అంత 91% మాత్రమే ఉంది, ఒరిజినల్ వాల్యూ కూడా లేదు. ఎందుకంటే తగ్గిపోయింది, ఫస్ట్ 30% పెరిగి తర్వాత 30% ఓవరాల్గా డ్రాప్ అయిపోయింది. కాబట్టి ఇప్పుడు యాక్చువల్గా ఉన్న వాల్యూ 91% వెలిగి ఉంది, దాని విలువే మనకు 273 ఇచ్చాడు. సో ఆ 90% వాల్యూ ఎంత ఉంది, 273. అయితే ఒరిజినల్ వాల్యూ ఎంత, ఫస్ట్ ఎంత ఉండేది అని అడుగుతాను. ఫస్ట్ ఎంత ఉండేది, 100% ఉండేది కదా, 273/91 × 100. మూడు ఎప్పుడు తెగే నెంబర్లే ఉంటాయి. ఒకవేళ నెంబర్ తెగట్లేదు, ఎక్కడెక్కడికో మనం వెళ్ళిపోతున్నాం అంటే లెక్క మనం తప్పు చేసుకున్నాం అని అక్కడే గ్రహించాలన్నమాట. 1 మినిట్ కూడా లేని కాంపిటేటివ్ ఎగ్జామ్లో మన నెంబర్స్ ఇంకా ఫ్రాక్షన్స్ తెగకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందంటే మనం మూర్ఖంగా చేసుకుంటూ పోకూడదు. మనం ఎక్కడో ఒక దగ్గర ముందు తప్పు చేసామేమనేది
క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇదేమైనా అకాడమిక్ ఎగ్జామ్ కాదు, మళ్ళా చేసుకుంటూ పోతే ఏ ఒక నాలుగు స్టెప్లకు నాలుగు మార్కులు వేస్తాడని చెప్పుకోవడానికి. కాంపిటేటివ్ ఎగ్జామ్ కాబట్టి దీనికి మాత్రమే ఆన్సర్ ఉంటుంది, మార్క్స్ ఉంటాయి, దీని అంతటికి మార్క్స్ ఉండవు. మరి 16 మార్కుల క్వశ్చన్లు మనకు అలవాటు కదా, డిగ్రీలోను ఇంటర్మీడియట్లోనూ అక్కడ ఒక 5 స్టెప్లు చేస్తే 5 మార్కులు పడతాయి, దీనికి ఆన్సర్ రాకపోయినా పర్లేదు. ఇక్కడ అలా కాదు, ఆన్సర్ వస్తేనే మార్క్, ఒక మార్క్ మాత్రమే ఉంటుంది ఇక్కడ. సో కాబట్టి మ్యాక్సిమం కట్ అయ్యే నెంబర్లే ఉంటాయి. నెంబర్ కట్ అవ్వట్లేదు అంటే మనం ఎక్కడో ఒక దగ్గర తప్పు చేస్తున్నాం అర్థం. సో ఇవే లెక్కలు ఉంటాయన్నమాట. ఇలాగే ఇక్కడ షుగర్ అని వాడాడు, ఇంకో లెక్కలో శాలరీ అని వాడతాడు. ఒక క్యాండిడేట్ తాలూకు శాలరీ ఫస్ట్ ఒక 20% హైక్ అయింది, తర్వాత 30% డౌన్ అయింది. అయితే ఇప్పుడున్న పర్సెంట్ ఎంత, ఇప్పుడున్న వాల్యూ ఎంత, ముందు ఎంత ఉండేది, ఒకవేళ ముందు ఎంత ఉండేది ఇప్పుడు ఎంత, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి అన్నమాట. మనం ఒక ప్రాబ్లమ్స్ని యూజ్ చేసి కాన్సెప్ట్ అర్థం చేసుకొని డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి దాన్ని మనం అప్లై చేయాలి. అలాంటప్పుడే మనం కాన్సెప్ట్ని పట్టుకోగలుగుతాం. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి సూర్య స్పెండ్ 60% ఆఫ్ హిస్ శాలరీ ఆన్ ఫుడ్, 20% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ పెట్రోల్, 10% ఆఫ్ ద రిమైనింగ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ అండ్ సేవ్స్ ద రిమైనింగ్ అమౌంట్. ఇఫ్ హీ సేవ్స్ 288 రూపీస్ ఫైండ్ హిస్ శాలరీ. ఇక్కడ లెక్క ఏంటంటే తెలుగులో చెప్తున్నాం, సూర్య అనే వ్యక్తి తన శాలరీలో 60% ఫుడ్ మీద పెడుతున్నాడు, మిగిలిన దాంట్లో 20%, క్లియర్గా అబ్జర్వ్ చేసుకొని, మిగిలిన దాంట్లో 20%, మిగిలింది మొత్తం కాదు, మిగిలిన దాంట్లో 20% పెట్రోల్ మీద పెడుతున్నాడు, మిగిలిన దాంట్లో 10% ఎంటర్టైన్మెంట్ పెడుతున్నాడు, ఇంకా ఎంతైతే మిగిలిందో అది సేవ్ చేస్తున్నాడు. ఆ సేవ్ చేసిన అమౌంటే 288. అయితే అతని శాలరీ ఎంత? ఓకే చూద్దాం, స్టార్ట్ చేద్దాం. అతని శాలరీ ఒరిజినల్గా 100% ఉందనుకున్నాం. అతని శాలరీ ఒరిజినల్గా 100% ఉందనుకున్నాం. ఇందులో 60% ఫుడ్ మీద పెడుతున్నాడు. ఓకే 60% ఫుడ్ మీద పెడితే తీసేయాలి కదా, అంటే ఆ శాలరీ 40% ఇంకా ఉంది. అయితే ఈ 40%లో 20% ఈ 40%లో 20% పెట్రోల్ మీద పెడుతున్నాడు. ఈ 40%లో 20% అనేది పెట్రోల్ మీద పెడుతున్నాడు. 40%లో 20% విలువ ఎంత? 40%లో 10% విలువ 4, 20% విలువ 8 అవుతుంది, అంతే కదా. మళ్ళీ 20 అంటే 20 అవ్వదు, 100కి 20% 20 అవుతుంది, 40కి 20% 8 అవుతుంది. అదే మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. తీసేస్తే ఇంకా 32% ఉంది రిమైన్. ఇంకా ఏం ఖర్చు చేస్తున్నాడు? అందులో 10% ఎంటర్టైన్మెంట్ పైన పెడుతున్నాడు, 10% ఆన్ అంటే వినోదానికి. ఎంటర్టైన్మెంట్ పెడుతున్నాడు, 10% అంటే 10 వేసేసారు, 32%లో 10% ఎంత అవుతుంది? ఒక డెసిమల్ పెట్టుకుంటే సరిపోద్ది కదా, అంటే 3.2%, అంతే కదా. 3.2 వాల్యూ అనేది ఎంటర్టైన్మెంట్ మీద పడుతున్నాడు. తీసేస్తే పాయింట్ పెట్టుకుంటే అది 8.8% ఇంకా మిగిలింది. దీన్ని నాడు సేవ్ చేశాడు, సేవ్డ్. అయితే పర్సంటేజ్లో ఎంత సేవ్ చేశాడు, కానీ యాక్చువల్ అమౌంట్ రూపంలో ఎంత సేవ్ చేశాడు? 258 రూపాయలు సేవ్ చేశాడు. సో ఆ 28.8% విలువ 288 రూపాయలు. అయితే అతను ఒరిజినల్గా అతను శాలరీ ఎంత అని అడుగుతున్నాడు, 100% కదా ఒరిజినల్ శాలరీ. సో ఆ 100% విలువ 288 x 100. సో పాయింట్స్ ఉన్నాయి, మనం ఏ కంగారు పడట్లేదు, 288 ఉంది. ఈ పాయింట్ మనం తీసేయగలిగితే ఈజీగా కట్ అయిపోతాయి. సో దీన్ని పత్తితో గుణిస్తే మనం పాయింట్ తీసేయచ్చు. ఇక్కడ పత్తితో మల్టిప్లై చేస్తే పైన కూడా పత్తితో మల్టిప్లై చేయాలన్నమాట. సో పైన ఏమవుతుంది, 288 x 100 పత్తితో మల్టిప్లై చేస్తే 1000 అయిపోతుంది, కింద 288 అవుతుంది. ఇది 288 పోతే ఫైనల్గా 1000 రూపాయలు, అతని శాలరీ 1000 రూపాయలు అన్నాం. సో ఈ లెక్కలో మనం ఒకటే పాయింట్ మీద ఈ లెక్క అంతా ఆధారపడి ఉంది, రిమైనింగ్.
రిమైనింగ్ అనే దాన్ని గుర్తుపెట్టుకోకపోతే మనం 100% లోంచి మైనస్ చేస్తుంటాం అన్నమాట. ఇక 20% 8కి బదులు 20 వస్తుంది, 20 పోయిందంటే ఇక 20 మిగులుతుంది, మరి 10% తీస్తే చివరికి 10% మిగులుతుంది అన్నమాట. ఇక్కడ రిమైనింగ్ దాంట్లో అని ఇస్తున్నాడు కాబట్టి మనకి చివరిగా 28.8 మిగిలింది. దాన్నే అతను సేవ్ చేశాడు. ఏ హింట్ ఇస్తే అదే. ఒకవేళ హింటు పెట్రోల్ మీద ఖర్చు చేసిన రూపాయలు ఇచ్చాడు అనుకోండి, ఆ పెట్రోల్ మీద ఖర్చు చేసిన దానికి మనం ఈక్వల్ చేస్తాం. ఒకవేళ ఎంటర్టైన్మెంట్ మీద ఇంత ఖర్చు పెట్టాడని ఇచ్చాడు అనుకోండి, ఆ ఎంటర్టైన్మెంట్ మీద 3.2కే ఈక్వల్ చేస్తాం. సో హింట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో లెక్క మనం చదివినప్పుడు ఏమి డేటా ఇచ్చాడు, ఏం అడుగుతున్నాడు ఫైండ్అవుట్ చేయమని, దానికోసం హింట్ ఏమి ఇచ్చాడు, ఏదో ఒక హింట్ ప్రాబ్లం ఎగ్జామినర్ అనేవాడు వదులుతాడు అనమాట. సో ఆ హింట్ని మనం క్యాచ్ చేస్తే మనం లెక్క అనేది ఈజీగా ఫైండ్అవుట్ చేయగలం. సో ఇలాంటి టైప్ ఆఫ్ లెక్కలు చాలా ఇంపార్టెంట్, ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. సో ఈ క్షుణ్ణంగా అబ్జర్వ్ చేయడం అనేది మర్చిపోకండి. నెక్స్ట్ ప్రాబ్లం తెలిపదాం. ఇఫ్ ఏ ఇన్కమ్ ఈజ్ 25% మోర్ దాన్ బి, దెన్ బి శాలరీ హౌ మచ్ పర్సెంట్ లెస్ దాన్ ఏ. ఇందాక మనం కంపారిజన్ చెప్పుకున్నాం కదా, దాని మీద లెక్క అనమాట. ఏ యొక్క ఇన్కమ్ 25% ఎక్కువ బి కంటే, అయితే బి శాలరీ ఎంత తక్కువ ఏ కంటే అడుగుతాడు అనమాట. సో లెక్క మరొకసారి అబ్జర్వ్ చేద్దాం. ఏ ఇన్కమ్ అనేది బి కంటే 25% ఎక్కువ, ఇది ఈక్వేషన్ అనమాట. ఇచ్చిన లెక్కని మనం ఇలా డివైడ్ చేసుకుంటే వాడు అడిగింది ఏంటి, బి అనేది ఏ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. ఓకే, ఏ వాల్యూ మనం ఒక బీతో పోలుస్తున్నాడు కాబట్టి బి విలువ ఏ విలువ వేసుకున్నాం, బి విలువ వేసుకున్నాం, బి విలువ 100% తీసుకుంటే ఏ విలువ 25% ఎక్కువ కాబట్టి 125% అవుతుంది. బిఏ ఎందుకు 100% తీసుకోవాలి, ఏ తీసుకోకూడదు అంటే ఏ కూడా తీసుకోవచ్చు, అప్పుడే తక్కువ ఇవ్వాలన్నమాట. సో అది మన లెక్క వేరైపోతుంది కాబట్టి 100% తీసుకోవడమే మనం సింపుల్గా లెక్క చేయొచ్చు అనమాట. సో బి విలువ 100 అయితే ఏ విలువ 125 అవుతుంది, సింపుల్. అది ఇప్పుడు ఇది ఇద్దరి మధ్య డిఫరెన్స్ 25%. కానీ వాడు అడిగింది ఏంటి, క్లియర్గా అబ్జర్వ్ చేయాలన్నమాట, బి విలువ ఏ విలువ కంటే ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. అంటే ఏతో పోలుస్తున్నాడు, మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం ఎవరితో పోలుస్తున్నారో వారు డినామినేటర్లు ఉంటారు, హారంలో ఉంటారు. దేన్ని పోలుస్తున్నాడు, డిఫరెన్స్ని పోలుస్తున్నాడు. బి ఎంత అని అడగట్లేదు, ఏలో బి ఎంత పర్సెంట్ అని అడగట్లేదు, ఎంత తక్కువ అని అడుగుతున్నాడు. కాబట్టి 25% మీద వేసుకుంటే 100 వస్తుంది. 25 5 125 5 20 100. సో బి అనేవాడు 20% తక్కువ. ఓకే, ఏ అనేవాడు 25% ఎక్కువ. ఇలా చేసుకోమాట లెక్కలు, కంపారిజన్. ఇదే లెక్కని ఏలో బి ఎంత పర్సెంట్, బిలో ఏ ఎంత పర్సెంట్, ఏ కంటే బి ఎంత ఎక్కువ, బి కంటే ఏ ఎంత తక్కువ, ఇవన్నీ కూడా ఇందాక మనం చేసాం. ఈ లెక్క కూడా మీరు అప్లై చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం తెలుపుదాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఇఫ్ ప్రదీప్స్ వెయిట్ ఈజ్ 30% లెస్ దాన్ రోహిత్, దెన్ రోహిత్ వెయిట్ హౌ మచ్ పర్సెంట్ మోర్ దాన్ ప్రదీప్. ప్రదీప్ వెయిట్ అనేది రోహిత్ కంటే తక్కువ 30%, అయితే రోహిత్ది ఎంత ఎక్కువ అని అడుగుతాడు. అంతే కదా, ప్రదీప్ వెయిట్ 30% తక్కువ. ప్రదీప్ ఉన్నాడు, రోహిత్ ఉన్నాడు, ప్రదీప్ వెయిట్ రోహిత్ కంటే 30% తక్కువ. అంటే రోహిత్ది 100% తీసుకుంటే ప్రదీప్ది 70% అవుతుంది, ఎందుకంటే 30% తక్కువ కదా. అయితే రోహిత్ వెయిట్ ప్రదీప్ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతాడు, హౌ మచ్ మోర్ దాన్. ఎవరెవరితో పోలుస్తున్నాడో క్లియర్గా మనం అబ్జర్వ్ చేసుకోవాలి. ఇందాక మనం ఇంట్రొడక్షన్లో చెప్పుకున్నాం, కింద లెక్కలో కూడా చెప్తున్నాం, రోహిత్ అనేవాడికి ప్రదీప్ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు, అంటే ప్రదీప్తోనే పోలుస్తున్నాడు. ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత, 30%. ఈ డిఫరెన్స్ని దేంతో పోలుస్తున్నాడు, ప్రదీప్ కంటే ఎంత ఎక్కువ అని అడుగుతున్నాడు, అంటే ప్రదీప్ అనేవాడు హారంలో ఉంటాడు. ఆ డిఫరెన్స్ అనేది లవంలో ఉంటుంది ఇంటూ 100. ఈ సమ్మా తీసేస్తే 300/7, ఇంత పర్సెంట్ ఎక్కువ అన్నమాట.
సో ఇలాంటి అలా ఉండిపోతాయి. ఇంకా మనం దాన్ని ఏం చేయడం, ఇంకా కట్ చేయాలంటే కట్ చేసుకోవచ్చు. 7 4 20 2 మిగులుతుంది, 7 2 14 ఇంకా 6 మిగులుతుంది, 6/7 42.6% ఎక్కువ అన్నమాట. ఎవరెవరితో పోలుస్తున్నాడు ఈ లెక్కలో? రోహిత్ అనేవాడు ప్రదీప్ కంటే ఎంత పర్సెంట్ ఎక్కువ అని అడుగుతున్నాడు. ఇందాక లెక్కలో ఏమైంది, వీడి కంటే వీడు ఎంత తక్కువ ఇందాక అడిగాడు. ఇక్కడ రోహిత్ వీడికంటే ఎంత ఎక్కువ, ఎవరితో పోలుస్తున్నాడో వాడు హారంలో ఉంటాడు, ఎవరిని కంపేర్ చేస్తున్నాడో వాడు పైన ఉంటాడు, ఇంటూ 100 ఉంటుంది. పర్సెంట్ అంటే 100 యాడ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం వెళ్తుందాం చూడండి. ద ప్రెజెంట్ పాపులేషన్ ఆఫ్ ఎ టౌన్ ఈజ్ 62,500 డ్యూ టు మైగ్రేషన్ టు బిగ్ సిటీస్. ఇఫ్ ఇట్ డిక్రీజెస్ ఎవ్రీ ఇయర్ బై 4%, ఫైండ్ ద పాపులేషన్ ఆఫ్ ద టౌన్ ఆఫ్టర్ 2 ఇయర్స్. ఒకసారి లెక్క చూద్దాం మళ్ళీ. ఒక టౌన్ యొక్క ప్రస్తుత జనాభా 62,500. వలస నిలిపోవడం కారణంగా ప్రతి సంవత్సరం కూడా 4% తగ్గిపోతుంది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ జనాభా ఎంత ఉంటుంది ఆ టౌన్లో అని అడుగుతాడు. చూద్దాం ఇది ఎలా చేయాలి. మనకి మొదట ఎంతమంది ఉన్నారో ఇచ్చాడనమాట, ఇంకా 100% అనుకోవాల్సిన పని ఏమి మనకు లేదు. ఒకవేళ ఇవ్వకపోతే, ఆ పర్టికులర్ నెంబర్ ఇవ్వకపోతే మనం 100% అనుకుంటాం. కానీ ఇక్కడ ఇచ్చాడు కాబట్టి ఇంకా 100% అనుకోవాల్సిన పని, డైరెక్ట్గా ఆ నెంబరే తీసుకోవచ్చు. సో ఫస్ట్ ఎంత ఉంది జనాభా, జనాభా 62,500 ఉంది. వలసలు వెళ్ళిపోవడం కారణంగా ప్రతి సంవత్సరం 4% తగ్గిపోతుంది. అయితే 2 సంవత్సరాల తర్వాత ఆ జనాభా ఎంత ఇంకా మిగిలి ఉన్నారో అని అడుగుతుంది. చూద్దాం, ఫస్ట్ ఇయర్ 4% తగ్గిపోద్ది కదా. ఫస్ట్ ఇయర్ 4% డౌన్. 4% ఇక్కడ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, 1% తెలిస్తే 4% తెలిసిపోద్ది. 1% అంటే 2 స్థానాంతరాలు డెసిమల్ పెట్టుకుంటే అదే 1%. 625 4 5 2 4 8 10 1 4 6 21 4 5 21 సో మొదటి సంవత్సరం 2,500 వెళుతారు. సో 2,500 తగ్గిపోయినట్టే కదా, ఇంకా 60,000 మిగిలారు. ఓకే, 4% డ్రాప్ అయ్యారంట. సో ఇప్పుడు ఈ మిగతా ఉన్న 60,000 నెక్స్ట్ ఇయర్ అంటే 2 సంవత్సరాల తర్వాత అడిగారు కదా, ఇంకో సంవత్సరం కూడా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే సెకండ్ ఇయర్ మరొక 4% డ్రాప్ అయిపోతారు. 4% డ్రాప్. సో 60,000 4% ఎలా వస్తుంది మనకి, 1% తెలిస్తే 4% తెలుస్తుంది. 60,000 1% విలువ 2 స్థానాల తర్వాత డెసిమల్ పెట్టుకుంటే అదే 1% విలువ. సో 600 4% కావాలంటే 4 మల్టిప్లై చేస్తే సరిపోతుంది. సో 2,400 మంది డ్రాప్ అయిపోతారు, అంటే వలస వెళ్ళిపోతారు అన్నమాట. సో 2,400 మంది తీసేస్తే 57,600 మంది ఇదన్నమాట. ఆఫ్టర్ 2 ఇయర్స్ 2 సంవత్సరాల తర్వాత ఎంతమంది ఉంటారు, ఫస్ట్ ఇయర్ 2,500 మంది వెళ్ళిపోయారు, సెకండ్ ఇయర్ 2,400 మంది వెళ్ళిపోయారు, మొత్తంగా 57,600 మంది మిగిలేరన్నమాట. సో ఇవన్నీ కూడా మనం పర్సంటేజ్లు క్యాలిక్యులేట్ చేస్తున్నాం. పర్సంటేజ్ అనే టూల్ని మనం ప్రాబ్లం చేయడానికి వాడుతున్నాం. సో పర్సంటేజ్ అనే టూల్ మనకు వచ్చి బాగా వచ్చి ఉండాలన్నమాట. టూల్ ఎంత బాగా వచ్చి ఉంటే పని అంత సక్రమంగా అవుతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్తాం. ఏ స్టూడెంట్ హ్యాస్ స్కోర్ 32% మార్క్స్ టు పాస్. హీ గాట్ 90 బట్ ఫెయిల్డ్ బై 9 మార్క్స్. ఫైండ్ ద మ్యాక్సిమం మార్క్స్. ఇది స్టూడెంట్ గురించి అడుగుతున్నాడు. ఇవన్నీ కూడా పర్సంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటాయి, మన కాన్సెప్ట్ ఒక్కడ తెలిస్తే సరిపోతుంది. ఇన్స్టెంట్గా చేసి ఇచ్చా అనమాట. తెలియడం చూద్దాం. స్టూడెంట్ హ్యాస్ టు స్కోర్, స్టూడెంట్ పాస్ అవ్వాలంటే 33% స్కోర్ చేయాలి. 33% స్కోర్ చేస్తే వాడు పాస్ అవుతాడు. అయితే వాడికి 90 మార్కులు వచ్చాయి కానీ 9 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు. అయితే మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని అడుగుతున్నాడు, ఆ సబ్జెక్ట్లో మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, డేటా ఏమి ఇచ్చాడు, పాస్ పర్సెంట్ 33%. పాస్ మార్క్స్ ఎన్నో మనకు తెలియదు, పాస్ మార్క్స్
మనకు తెలియదు. కానీ 9 మార్క్స్తో ఫెయిల్ అయ్యాడనమాట. 9 మార్క్స్ తక్కువ, 9 మార్క్స్ తక్కువ, 9 మార్కులు తక్కువ ఫెయిల్ అయ్యాడు. కానీ అక్కడికి వచ్చినవి 90 మార్కులు. అంటే దాని అర్థం ఏంటి, 99 వస్తే పాస్ అయ్యేవాడే, 9 మార్కులతో ఫెయిల్ అయ్యాడు. 99 వస్తే ఫెయిల్ పాస్ అయ్యేవాడని దాని అర్థం. మనకి పాస్ పర్సంటేజ్ ఎంత యాక్చువల్గా 33%. 33% వస్తే వాడు పాస్ అయిపోతాడు. సో ఇది క్లియర్గా అర్థం అవుతుంది. ఆ 33% విలువే 99, దాని అర్థం అదే. 33% విలువ 99, 9 మార్కులతో ఫెయిల్ అయిపోయాడు కదా, అక్కడికి వచ్చిన 90. అంటే మొత్తం మార్క్స్ ఏంటి మనకు ఆల్రెడీ తెలుసు, 100%. సో 33% విలువ 99 అయితే 100% విలువ ఎంత అవుతుంది, 99/33×100, సో 33 మూలు, సో 300. ఆ సబ్జెక్ట్లో మొత్తం మార్క్స్ 300 మార్క్స్ చెప్తాను ముందు నుంచి. ఆ ఎప్పుడు కూడా కట్ అయ్యే నెంబర్లే ఉంటాయి, కట్ అవ్వని నెంబర్లు ఉన్నాయి, ఇంకా డెసిమల్స్లో వెళ్ళిపోతుందంటే మనం లెక్క తప్పు చేస్తున్నామని అర్థం చేసుకోవాలి. ఎగ్జామినర్ ప్రాబ్లం డిజైన్ చేసినప్పుడు కట్ అయిన నెంబర్లే డిజైన్ చేస్తాడు, కట్ అవ్వని నెంబర్లు డిజైన్ చేయి. కట్ అవుతున్నాయి అంటే మనం లెక్క సరిగ్గా చేస్తున్నాం అని అర్థం. ఈ లెక్క చాలా ఫ్రీక్వెంట్గా అడిగిన లెక్క అనమాట. ఒకవేళ ఇదే లెక్క ఇంకొక విధంగా కూడా అడగచ్చు, పాస్ పర్సంటేజ్ ఎంత, 9 మార్కులు ఎక్కువ వచ్చే, లేదంటే 10 మార్కులు ఎక్కువ వచ్చే, డిఫరెంట్గా అడగచ్చు అనమాట. దాన్ని మనం అప్లికేషన్ చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. యూసఫ్ పఠాన్ స్కోర్డ్ 120 రన్స్, విచ్ ఇంక్లూడెడ్ 3 4s and 8 6s. ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ రన్స్ హీ స్కోర్డ్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఈ క్రికెట్ చూసేవారికి బాగా అర్థం అవుతుంది లెక్క. యూసఫ్ పఠాన్ అనేవాడు 120 రన్స్ చేశాడు, అందులో 3 4s 8 6s ఉన్నాయి. అయితే ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ద రన్స్ స్కోర్డ్ బై రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. మొత్తం 120 రన్స్ స్కోర్ చేశాడు, ఈ రన్స్లో 3 4s 8 6s, 3 4s 8 6s, 3 4s 12 + 8 6s 48 అంటే 60 రన్స్. అంటే 60 రన్స్ బౌండరీలతో వచ్చినాయి అన్నమాట, అంటే పరిగెత్తాల్సిన అవసరం లేకుండా. ఓకే, మనకేం అడుగుతున్నాడు, ఎంత పర్సెంట్ రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్ అంటే పరిగెత్తడం వల్ల వచ్చాయి, అంటే సింగిల్స్, 2Ds, 3Ds పరిగెత్తడం వల్ల వచ్చినాయి అని అడుగుతాడు అన్నమాట లెక్క. సో ఇది పరిగెత్తాల అవసరం లేని లెక్క రన్స్. సో 120 రన్స్లో 60 రన్స్ 4s 6s ద్వారా వచ్చాయి. అంటే మిగతా ఎన్ని రన్స్ ఉన్నాయి, ఇంకో 60 రన్స్ ఇవి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ఇవి పరిగెత్తడం వల్ల వచ్చాయి. ఇవి ఎంత పర్సెంట్ అడుగుతున్నాడు. స్టార్టింగ్ కూడా మనం చెప్పుకున్నాం, ఏలో బి ఎంత పర్సెంట్, బిలో ఏ ఎంత పర్సెంట్ అప్లికేషన్ వస్తుందని చెప్పి ఇక్కడ వచ్చింది. ఈ 60 టోటల్ రన్స్లో ఎంత పర్సెంట్ అని అడుగుతాడు. దేంతో పోలుస్తున్నాడు, టోటల్ రన్స్తో, అంటే హారంలో 120 ఉంటుంది, దేన్ని పోలుస్తున్నాడు, 60ని పోలుస్తున్నాడు, 5 ఉంటుంది × 100. 60 2 50 50%. సో మనం నేర్చుకున్న ప్రతి ఒక్క విషయం కూడా ఏదో ఒక లెక్కలో ఉపయోగపడుతుంటాం, ఏది వేస్ట్ కాబోదు. సో కంపల్సరిగా చెప్పిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా విని అర్థం చేసుకుంటే చక్కగా మనం ఆ ప్రాబ్లానికి తగ్గట్టుగా రియాక్ట్ అవ్వగలుగుతాం, ఇన్ టైంలో చేయగలుగుతాం. ఎగ్జామ్కి 5-6 గంటలు ఇస్తే 10th క్లాస్ స్టూడెంట్ని తీసుకొచ్చి పెట్టినా చేస్తాడు, ఎందుకంటే ఇవన్నీ 10th స్టాండర్డే. కానీ తొందరగా చేయాలి అంటే వీ నీడ్ సమ్ ప్రాక్టీస్. పర్సంటేజ్లో ఇప్పటివరకు చాలా లెక్కలు చేసాం, ఇవన్నీ కూడా బేసిక్ లెవెల్ అనమాట. బేసిక్ లెవెల్ అంటే టఫ్ అని కాదు, అంత ఈజీ అని కాదు, అప్లికేషన్ టైప్, ఒక మీడియం లెవెల్ లెక్కలు ఇప్పటివరకు మనం చూసాం. వీలైతే నెక్స్ట్ క్లాస్లో టఫ్, ఇంతకంటే కొంచెం టఫ్గా లెక్కలు ఎలా రావచ్చు అనేది నెక్స్ట్ క్లాస్లో మనం చూడవచ్చు. దానికంటే ముందుగా మనం పర్సంటేజ్లు అంటే ఏంటి ఇవన్నీ చూసాం, ఇవన్నీ మీరు మళ్ళీ రివైజ్ చేసుకోండి, మీకు ఈజీగా అర్థమవుతాయి. స్టార్టింగ్లో చెప్పుకున్నాను పర్సంటేజ్ టేబుల్ ఒకటి చెప్తానని. సో ఆ టేబుల్ మనం చూసేద్దాం. ఆ టేబుల్ చూసేసి ఏ క్లాస్లో ముగించేద్దాం.
ఫ్రాక్షన్స్ కి పర్సంటేజ్లకి ఉన్న సంబంధం ఏంటి? సో ఎలా మారుతాయి ఫ్రాక్షన్స్ భిన్నాలుగా, పర్సంటేజ్కి ఎలా మారుతాయి, పర్సంటేజ్ ఫ్రాక్షన్స్కి ఎలా మారుతుంది అనేది ఒక టేబుల్ రూపంలో మీకు ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేర్చుకోవచ్చు. సో ఫస్ట్ 2తో మొదలు పెడదాం. సో 1/2 అంటే 50%, ఇందా మనం చూసాం. సో 2/2 వేసాం అనుకోండి, 1/1 2/2 పోయి 100% వస్తుంది, అది ఇంకా అవసరం లేదు. సో తర్వాత మనం చూడాల్సింది 1/3. సో 1/3 అంటే 33.33%. దీన్ని మనం కట్ చేసి ఇంటూ 100 చేస్తే ఇంత వాల్యూ వస్తుంది అన్నమాట. తర్వాత 2/3 వాల్యూ ఎంత వస్తుంది? 1/3 33.33 కాబట్టి దాన్ని 2తో గుణిస్తే 66.66% వస్తుంది. సో 3/3 ఇంకా అవసరం లేదు. 3/3 అంటే 33 కట్ అయిపోయి 1 వస్తుంది, 1 అంటే 100%. సో 4 చూద్దాం. 1/4 అంటే 1/2 50% కాబట్టి ఇంకొక 2తో భాగించాలి, అంటే 25%. అంటే 4 గుంతుల్లో 1 వంతు, 4 గుంతులు 100% అనుకుంటే 1 వంతులో 20% అవుతుంది. సో 2/4 ఇంకా నాకు తెలిసి అక్కర్లేదు, ఎందుకంటే కట్ చేస్తే 1/2 వస్తుంది, అది 50% ఆల్రెడీ నేర్చేసుకున్నాం. 3/4, సో 1/4 25% అంటే 3/4 అంటే 4 గుంతుల్లో 3 వంతులు 75% అవుతుంది. 4/4 మరి అక్కర్లేదు, ఎందుకంటే 4/4 4 కట్టే 100% వస్తుంది. తర్వాత 1/5, 5 వంతుల్లో 1 వంతు, 5 వంతులు 100% అనుకుంటే 1 వంతు 20% అవుతుంది. 2/5 అనేది 40% అవుతుంది, అండ్ సో 5/5 వరకు అనమాట. 3/5 60% అవుతుంది, 4/5 80% అవుతుంది, అలాగనమాట. తర్వాత మనం చూడాల్సింది 6లు. సో 1/6% ఎంత అవుతుంది? 1/6 అంటే 1/3 మనకు ఆల్రెడీ తెలుసు, 33.33. దాన్ని ఇంకా మళ్ళీ సగం చేయాలి, అంటే 16.66% వస్తుంది. 2/6 అంటే దాని మీరు 1/3 అని అర్థం, 3/3. తర్వాత 3/6 అంటే 1/2 అని అర్థం, అంటే 50%. 3/2 అలాగే 1/2. మళ్ళీ 4/6 అంటే 2/3 అని, 2 రోజులు కట్టాలి కదా, 2/3 అంటే మనకు ఆల్రెడీ నేర్చుకున్నాం 66.66%. 5/6 అంటే అర్థం ఏంటి? ఈ 5/6 అనేది 6 వంతుల్లో 5 వంతులు అనమాట. 1 వంతు తీసేస్తే మిగిలిన వాల్యూయే. 1 వంతు మనకు ఆల్రెడీ తెలుసు 16.66, అంటే 6 వంతుల్లో 1 వంతు 16.66 తీసేస్తే 83.33% అనమాట. అర్థమవుతుంది కదా. ఈ వాల్యూస్ ఎందుకు అంటే లెక్కను చూడగానే డైరెక్ట్గా మనం పర్సంటేజ్ని పెట్టేయడానికి అనమాట. 6/6 మనకు అక్కర్లేదు, ఎందుకంటే అది 100% అయిపోతుంది. ఇప్పుడు 7 చూద్దాం. 7 చూడడానికి 7 చాలా చాలా ఇంపార్టెంట్. ఒక నెంబర్ ఉంటుంది 1/4/2/8/5/7. ఈ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఈ నెంబర్ ఎలా వచ్చిందంటే 1/7, 7ను భాగిస్తే 7/7 పాయింట్ అనమాట. 7/7 7/4 20, 7/14 7/56 7/35 7/49. మళ్ళీ ఇది అలా రిపీట్ అవుతూ ఉంటుంది అనమాట. ఈ 7 ఫ్రాక్షన్స్ అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. ఎలాగ చూద్దాం. 1/7 అనేది 14.28, మొదటి 4 డిజిట్లు అన్నమాట, 14.28%. 2/7 అనేది 14 20 కాబట్టి ఈ 4 అనమాట, 28.57. 3/7 అనేది 14 42 కాబట్టి 42.85. తర్వాత 4/7, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. 4/7 అంటే 14 56, దాని దగ్గరగా ఉన్నది 57.14. 5/7 14 70 కదా, 70 దగ్గరలో ఉన్నది 71.42. నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్, 1/4/2/8/5/7. సో 6/7 చూద్దాం. 6/7 వచ్చేసి 14 6లు. ఇక్కడ 5/7 చూసాం కదా, 14 5 70, 14 64 వచ్చింది, అంటే 85.7. ఇంకా 7/7 మనకి అక్కర్లేదన్నమాట.
ఎందుకంటే 100% వస్తుంది. ఇది 7 ఫ్రాక్షన్స్ అన్నీ కూడా ఈ నెంబర్ మీద డిపెండ్ అయ్యి ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. 1, 4, 2, 8, 5, 7 మనం ఎన్నో ఫోన్ నెంబర్లు గుర్తుపెట్టుకుంటాం, అందులో భాగంగా 1, 4, 2, 8, 5, 7 అనేది గుర్తుపెట్టుకుంటాం. సో 8 ఫ్రాక్షన్స్ మిగిలాయి. 8 ఫ్రాక్షన్స్ ఎలా వస్తాయి? సో 1/8 తీసుకుంటే 1/4 మనకు ఆల్రెడీ తెలుసు, 1/4 అంటే 25%. ఇంకా దాన్ని రెండు భాగాలు చేస్తే, బై 2 చేస్తే 25% అంటే 12.5%. ఇప్పుడు 2/8 చూద్దాం. 2/8 అంటే నథింగ్ బట్ 1/4, 25% వస్తుంది. 3/8 అంటే 3/8 అలా పక్కన పెడదాం, 4/8 నేర్చుకుందాం. 4/8 అంటే 1/2 అని అర్థం, అంటే 50% అని. 50% అని ఇక్కడ చూడండి, 8 వంతుల్లో 4 వంతులు 50%, ఇంకొక వంతు తీసేస్తే ఇది వచ్చేస్తుందా, అంటే 50లో 12.5% తీసేస్తే మనకి 3/8 వచ్చేస్తుంది అన్నమాట. 50లో 12.5% తీసేస్తే 37.5% అన్నమాట. ఓకే, ఇప్పుడు 5/8% 50కి ఒక వంతు కలిపితే, ఒక పార్ట్ కలిపితే, ఈ 12.5 కలిపితే వచ్చేస్తుంది అన్నమాట, అంటే 62.5%. మనం మ్యాక్సిమంగా గుర్తుపెట్టుకోవాల్సింది 8-12, మిగతా అన్నీ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి. 7 ఫ్రాక్షన్స్ వచ్చినప్పుడు ఈ నెంబర్ గుర్తుపెట్టుకుంటే వచ్చేస్తుంది, మిగతా ఫ్రాక్షన్స్ చాలా సింపుల్గా ఉంటాయి. 8కి వచ్చేసరికి మాత్రం ఆల్రెడీ మనకి 1/4 తెలిసి ఉంటుంది, కాబట్టి 1/8 దానిలో సగం కాబట్టి 12.5%, అలా క్యాలిక్యులేట్ చేసుకుంటూ వస్తామన్నమాట. ఈ నెంబర్లు డైరెక్ట్గా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు, కానీ ఇది చేసే విధానం తెలియాలన్నమాట. ఇవి తెలిస్తే లెక్క చూడగానే, ఇప్పుడు ఎక్కడో ఇచ్చాడు ఒక తరగతిలో 4/8%, ఇది చాలా సింపుల్. ఒక లెక్కలో 3/8% గర్ల్స్ ఉన్నారు ఒక తరగతిలో, బాయ్స్ ఎంతమంది అని అడుగుతాడు, లేదంటే బాయ్స్ పర్సెంట్ ఎంత అని అడుగుతాడు. ఇప్పుడు 3/8% అంటే మనకు ఆల్రెడీ తెలుసు 37.5%, అంటే 37.5% గర్ల్స్ ఉన్నారు, మిగతా బాయ్స్ అవుతారు కదా. సో దీన్ని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే ఇంటూ 100 వేసుకొని కట్ చేయాల్సి ఉంటుంది. అదే మనం డైరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. కొన్ని లెక్కలకు మాత్రం ఇది అడ్వాన్స్డ్ లెవెల్, ఇప్పటివరకు మనం చెప్పుకున్నదంతా కూడాను క్యాలిక్యులేట్ చేసింది, ఇది ఫైనల్గా చెప్పుకుంటున్నది. చాలా కష్టమైన లెక్కలకి ఇవి ఈజీగా ఉపయోగపడుతుంటాయి అన్నమాట. ఇలాంటి లెక్కలు 1, 4, 2, 8, 5, 7 కట్ అయిన ఫ్రాక్షన్స్ మనం చేయాలంటే చాలా కష్టంగా ఉంటాయి, మనకి చాలా టైం ఎక్కువ తీసుకుంటాయి. 1, 4, 2, 8, 5, 7 చూడగానే ఓహో ఇది 7 తాలూకు భిన్నాలు అని మనం ఈజీగా ఐడెంటిఫై చేయాలన్నమాట. సో అలాంటి టైంలో ఇవి ఉపయోగపడుతుంటాయి, గుర్తుపెట్టుకోవాలి తప్పదు. తర్వాత 6/8 అంటే 3/4 అని అర్థం. 3/4 అంటే మనకు ఆల్రెడీ తెలుసు 75%. తర్వాత 7/8 చూద్దాం. 7/8 అంటే మొత్తం 100%లో ఒక పార్ట్ తీసేస్తే 7/8 అంతే కదా. 8 భాగాల్లో 7 భాగాలు మనకు కావాలంటే ఒక భాగం అక్కర్లేదు, 100లో ఈ 12.5 తీసేస్తే చాలు, అంటే 87.5%. ఇంకా 8/8 మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం చూసుకుంటే 9%. 9 అంటే 9కి 11కి ఒక సంబంధం ఉంది, 9కి 11, 11కి 9 చాలా ఈజీ అన్నమాట గుర్తుపట్టడం. సో 1/9 అంటే ఇక్కడ 9లో 11లో 1/9 అంటే 11 తాలూకు మల్టిపుల్స్, 11 1తో గుణిస్తే 11.11. అదే 2/9 కావాలంటే 11 2తో 22.22, 3/9 కావాలంటే 33.33, 4/9 కావాలంటే 44.44, 5/9 కావాలంటే 55.55. అలా చేసుకుంటే వెళ్ళిపోవడం. 6/9 కావాలంటే 66.66, 7/9 కావాలంటే 77.7, అలా వేసుకుని పోవడం. ఇన్ కేసు 11కి వస్తే 10 మనకి ఎక్కర్లేదు అక్కర్లేదు, 1/10 అంటే 10%, 1/20 అంటే అలా ఈజీగా చేసుకోవచ్చు. 2/10 అంటే 20%, 3/10 అంటే 30%, 4/10 అంటే 40%. తర్వాత 11కి వచ్చేస్తే 1/11 అంటే 9 తాలూకు మల్టిపుల్స్, ఇక్కడ 11 తాలూకు మల్టిపుల్స్ చూసాం, ఇక్కడ 9 తాలూకు మల్టిపుల్స్, 1 9తో గురిస్తే 9.09%. అదే 2/11 తీసుకున్నాం అనుకో, 9తో గురిస్తే 18 కదా, 18.18%. 3/11 తీసుకుంటే 3 9 27, 27.27%. 4/11 తీసుకుంటే 36.36%. 5/11 తీసుకుంటే 45.45%.
అలా అన్నాడు. ఎక్కడైతే 9 మెంటికల్స్ కనబడ్డాయో అది 11 ఫ్రాక్షన్స్, ఎక్కడైతే 11 తాలూకు మెంటికల్స్ కనబడ్డాయో అవి 9 ఫ్రాక్షన్స్ అని గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవి 11 ఫ్రాక్షన్స్, ఇవి 9 ఫ్రాక్షన్స్. సో దీనికది దానికది వైస్ వర్సా అనమాట. ఇంకా చివరిగా మిగిలింది 12. ఈ 12 కానీ మనం ఏం చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయిపోయినట్టే. జాగ్రత్తగా అండి. 1/12 అంటే 1/6లో ఇంకా సగం అనమాట. 1/6 మనకి 16.66. దీన్నే మనం 1/3 నుంచి క్యాలిక్యులేట్ చేసాం. 1/3 అంటే 33.33, 1/6 అంటే 16.66. అలాగే ఇప్పుడు 1/12 ఇందులో సగం అంటే 8.33%. ఇప్పుడు 2/12 తీసుకుంటే ఆబ్వియస్లీ 1/6 కదా, అంటే 16.66 వస్తుంది. 3/12 తీసుకుంటే 1/4 అంటే ఇది 25% అని అర్థం. 3/4 12 కదా. 4/12 తీసుకుంటే 1/3 33.33 మనకు ఆల్రెడీ తెలిసిన ఫ్రాక్షన్. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే నోటెడ్ అయితే కదా, ఇబ్బంది ఏం కాదు. అలాగే 5/12 తీసుకుంటే ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఉంటుంది. తర్వాత 6/12 అంటే 1/2 అంటే 50% అనమాట. అంటే దాని ముందు ఫ్రాక్షనే 5/12 అంటే 50%లో 8.33 పోతే అదే దాని ఆన్సర్ అనమాట, 41.66% అనమాట. ఓకే మరి 7/12 నెక్స్ట్ ఫ్రాక్షన్ అనమాట, అంటే 58.33. 8/12 అంటే దాని అర్థం 4 2 4 3 అంటే 2/3 అంతే కదా, 2/3 అంటే 66.66. ఇందులో బ్రెయిన్ వాటర్ ఎక్కువ యూసేజ్ ఉంటుంది అనమాట. మన యాటిట్యూడ్లో కావాల్సిందే అది, బ్రెయిన్ ఎక్కువ యూసేజ్ చేస్తేనే మనం లెక్కలు ఇంకా షార్ప్ అవుతుంటాం. సో 9/12 అంటే 3 3 3 4 అంటే 3/4 అంటే 1/4 25 కదా, 3/4 అనేది 75%. తర్వాత 10/12 అంటే 2 5 2 6 అంటే 5/6 మన దాని ఆల్రెడీ ఎక్కడ ఉంటారు, మన అంతా క్యాలిక్యులేట్ చేసినాం. 5/6 అంటే 1/6లో లాస్ట్ ఫ్రాక్షన్ అనమాట. 1/6 అంటే 16.66 కదా, అంటే 100లో 16.66 తీసేస్తే సరిపోద్ది, అంటే 83.33% అనమాట. తర్వాత 11/12 అంటే లాస్ట్ ఫ్రాక్షన్, ఈ 83.33ని 100లో తీసేస్తే అదే అనమాట, అంటే 91.66. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేస్తుంటే మనకి అవలయాలుగా వచ్చేస్తుంటే ఇది అంత కష్టమేం కాదు. ఈ తీయడం కలపడం ఏంటి, ఈ కథ ఏంటంటే 12 భాగాల్లో 11 భాగాలు కావాలి, అంటే ఒక భాగం అక్కర్లేదు దాని అర్థం అని. ఒక భాగం ఏంటి, ఫస్ట్ భాగం 8.33%, ఆ ఒక భాగాన్ని తీసేస్తే మనకు మిగతా 11 భాగాలు వచ్చేస్తాయి. ఇక్కడ ఏం చేసాం, 10 భాగాలు మాత్రమే తీసుకున్నాం, ఇక్కడ 9 భాగాలు మాత్రమే తీసుకున్నాం. ఇరాన్ ఫ్రాక్షన్స్కి పర్సంటేజ్లకి లింక్, ఇది కానీ అర్థమైతే పర్సంటేజ్లు ఇలా చూస్తే అలా చెప్పేస్తాం అన్నమాట, అందులో డౌటే లేదు. నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా మనకు వస్తుంది. ఈజీగా ఇవన్నీ మీకు మీరు క్యాలిక్యులేట్ చేసుకొని 2 నుంచి మొదలు పెడితే 12 వరకు ఈ ఫ్రాక్షన్స్ అన్నీ కూడా మధ్యలో గుర్తుపెట్టుకోవాల్సింది 7కి కావాల్సిన నెంబర్ 142857. ఫస్ట్ ఫ్రాక్షన్ 14.28 అవుతుంది, రెండో ఫ్రాక్షన్ 28.57 అవుతుంది, మూడో ఫ్రాక్షన్ 42.85 అవుతుంది. అలా అదే నెంబర్ రొటేట్ అవుతుంటుంది అనమాట 4 5 డిజిట్లు. అలాగే 9 గుర్తుకొచ్చుకోవాల్సింది 11 ఫ్రాక్షన్స్, 11 గుర్తుంచుకోవాల్సింది 9 ఫ్రాక్షన్స్. ఈజీగా వచ్చేస్తుంటే మనం గట్టిగా గుర్తుపెట్టాల్సింది ఏదైనా ఉందంటే 8, 6, 12 మనం ఖచ్చితంగా చేసుకోగలిగితే మనం ఎనీ ఫ్రాక్షన్ చూడగానే ఐడెంటిఫై చేయగలం. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ చేయండి, ఈజీగా వస్తే. ఇంకా కొద్దిగా టఫ్ లెక్కలతో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సెలవు.